సిబిఐ పరిణామాలపై టీడీపీ ఘాటుగా స్పందించింది. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం 100 తప్పులు చేస్తోందని, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని బలహీనపరుస్తోందని టీడీపీ విమర్శించింది. ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతోన్న అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై బీజేపీ నేతలు కుట్ర జరిగిందని ఆరోపించడాన్ని తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించింది. కోర్టు ధిక్కార పిటిషన్ వేయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలపై అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. సీబీఐలో జరుగుతున్న పరిణామాలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. రాజ్యాంగ సంస్థలను కేంద్రం జేబు సంస్థగా మార్చుకుంటోందని, దీనిపై ప్రజలకు మోదీ జవాబు చెప్పాల్సిన అవసరముందని సమావేశం అభిప్రాయపడింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తొలగించిన విధానం కూడా సరిగా లేదని నేతలు అభిప్రాయపడ్డారు. పలువురు ఉన్నతాధికారులపై ఆరోపణలు వచ్చినప్పటికీ వారికి క్లియరెన్స్ ఇవ్వడంపై కూడా సమావేశంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జరుగుతున్న పరిణామాలపై ప్రధాని స్పందించకుండా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమాధానం చెప్పించడం ఏమిటని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. సీబీఐ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నులేని విధంగా సిబిఐ వ్యవహారాలు జోక్యం చేసుకోవటం, రెండు, నిబద్ధతైన అధికారులందరినీ తీసుకొచ్చి వ్యవస్థను పరుగు తీయటం జరిగింది. అలాగే స్వతంత్రంగా పనిచేసే సిబిఐ వ్యవస్థను ఏర్పడి తప్పు చేసి విచారం చేసే కేంద్రం చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే సిబిఐని రాజకీయ కక్షాధింపుకి ఉపయోగించుకోవడం జరిగింది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రజలు కష్టపడి పనిచేసే మధ్యతరగతి చిన్న కుటుంబాలన్నీ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పన్ను ఎగవేసేవాళ్ళు, బ్యాంకుల్ని మోసం చేసేవాళ్ళు, దేశాలని వదిలిపెట్టిపోయేవాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంతిమంగా ఈ 4.5 సంవత్సరాల మోడీ గారి పరిపాలన దేశంలో ఉండే వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసింది. ఒకటని కాదు, ఇది ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దేశంలో ఉండే సిస్టమ్స్ని ఇంత బలహీనపరిచి భ్రష్టు పట్టించిన ప్రధానమంత్రిని మనం ఎవరిని చూడలే. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి కొమ్ము కాసే విధంగా బీజేపీ వైఖరి ఉందని టీడీపీ నేతలు అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం నేరుగా హైకోర్టు ధర్మాసనం పర్యవేక్షణలో జరుగుతూ ఉండగా కుట్ర ఎలా జరుగుతుందని సీనియర్ మంత్రులు సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. ఇందుకు తగినట్టుగా సిఐడితో హైకోర్టును అభ్యర్థించాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే సిఐడి ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తిత్లీ తుఫాను కారణంగా 4,300 కోట్ల రూపాయల నష్టం జరిగినా కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందలేదని, సాయం చేయాలని కేంద్రాన్ని జగన్ ఎందుకు కోరలేదని మంత్రులు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వైఖరిపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. పవన్, జగన్ కలిసిపోతారని జరుగుతున్న ప్రచారంపై కూడా మంత్రులు ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ లక్నో వెళ్లి బీఎస్పీ నేతలతో సమావేశం కావడాన్ని కొంతమంది మంత్రులు ప్రస్తావించగా ముఖ్యమంత్రి ఆ విషయాల గురించి తర్వాత మాట్లాడదామని చెప్పారు. తిత్లీ తుఫాను బాధితులకు పూర్తి సాయం చేసిన గవర్నర్ కు పవన్ ఫిర్యాదు చేయడం వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చకొచ్చాయి. పవన్ కళ్యాణ్ పెద్ద నేత కావాలని రాజకీయాల్లోకొచ్చి జగన్ తో పొత్తు పెట్టుకుంటే ఆయన వెనక ఎవరూ ఉండరని చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా గుర్తించి ఒక సామాజిక నాయకులు ఏదో పెద్ద లీడర్ అవ్వాలని వచ్చాడు. జగన్ తోటి పొత్తు పెట్టుకుంటే ఈ సామాజిక వర్గం ఈయన తోటి ఎందుకుంటారు? జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. జగనము వ్యతిరేకంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అతోటి ఎందుకు? పవన్ కళ్యాణ్ జగన్ తో కలిస్తే ఎందుకు వెళ్తారు? ఇతరు కూడా ఉండరు, ఉన్నవాళ్ళు కూడా వెనకపోతారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఖాళీ అవుతున్న స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలని, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓటర్లను చేర్చే కార్యక్రమంపై కూడా దృష్టి సారించాలని
చంద్రబాబు సూచించారు.